టీవీ9 మాజీ సీఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదు చేసింది. అక్రమంగా నిధులు విత్డ్రా చేసినందుకు ఈడీ కేసు నమోదు చేసింది. అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు 18 కోట్ల నిధులు విత్డ్రా చేశారు. అనుమతి లేకుండా విత్డ్రా చేసినట్లు బంజారా హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు నమోదైంది. రవిప్రకాష్ మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈడీ ఈసీఐఆర్ ను నమోదు చేసింది. నిధులను ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ ఆరా తీయనుంది. టీవీ9 మాజీ సీఓ రవిప్రకాష్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ 2018 నుంచి 2019 వరకు దాదాపు రవిప్రకాష్ అంటే యాజమాన్యానికి తెలియకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా విత్డ్రా చేసినట్లు ఆ యాజమాన్యం గతంలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్ తో పాటు మరో ఇద్దరిపై కేసు కూడా నమోదు చేసింది. రవిప్రకాష్ ను కూడా అరెస్ట్ చేసి జైలు కూడా పంపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే కేసులో అసలు ఆ 18 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి నిధులు ఎక్కడికి మరలించారు, దీనికి సంబంధించినటువంటి వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలో దిగారు. దీనిపై ఇప్పటికే ఈడీ అధికారులు ఈసీఎంఆర్ కింద కేసు కూడా నమోదు చేసడం జరిగింది. కొద్ది రోజుల్లోనే ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు వివరాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈడీ అధికారులు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బంజారాహిల్స్ పోలీసులు కూడా ఈడీ అధికారులకు కేసు తాలూకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా ఈడీ అధికారులకు ఇచ్చారు. ఇక మరోవైపు ఏదైతే బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా 18 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి నిధులు ఎక్కడికి మళ్లించారు, దీనికి సంబంధించినటువంటి వెనక ఇంకా ఎవరెవరున్నారన్న కోణంలో మాత్రం ప్రస్తుతం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఆరా తీయనున్నారు. ఇక ఇప్పటికే ఈడీ అధికారులు రవిప్రకాష్ కు ఒకసారి ముందు నోటీసులు జారీ చేసిన తర్వాత అతన్ని నేరుగా ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించే అవకాశం ఉందని తెలిసింది. రవిప్రకాష్ తో పాటు మరో ఇద్దరు అంటే అప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి మరో ఇద్దరు కూడా రమయ్యినట్లు అటు బంజారాహిల్స్ పోలీసులు గతంలో వారిపై కేసు కూడా నమోదు చేశారు. అదే తరహాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా మరొకసారి వీరందరినీ విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు రవిప్రకాష్ తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వీరి ముగ్గురు కూడా అటు ఈ నోటీసులు జారీ చేసి త్వరలోనే వీరిని విచారించే అవకాశం తెలిసింది. ప్రధానంగా 18 కోట్లు యాజమాన్యాన్ని తెలియకుండా అక్రమంగా విత్డ్రా చేసినటువంటి 18 కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించాడు, రవిప్రకాష్ తో ఇంకా ఎవరెవరు సహకారం అందించారు, వీరి వెనుక ఇంకా ఎవరున్నారన్న కోణంలో మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు పూర్తిగా విచారణ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు ఫస్ట్ ముందస్తుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.